ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. దర్శించాం. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారి నిత్యోత్సవం. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తును పరిరక్షించగలిగినటువంటి రక్షకుడు, తనకు అత్యంత ఇష్టమైనటువంటి వాహనములను అధ్వసించి ఆనందపడేటటువంటి భక్తులకు ఆనందప్రదమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇచ్చేటందుకు వైభవోత్సవం మంటపం తిరుమలలో స్వామివారు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇటువంటి నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం. ఎటువంటి వైభవమైన స్వామివారి విషయంలో అది ఆనందదాయకమవుతుంది. అలా గరుడ వాహనం మీద స్వామి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదించాడు. నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే అని వేడుకుంటూ ఉండగా, స్వామివారు ఒక్కసారి మనకు త్రేతాయుగాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. హనుమద్వాహనంపై వేంచేశారు, నీరాజనం అందుకుంటున్నారు. త్యాగరాజస్వామి వారు చెప్పారు, పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళమని. ఆంజనేయ వరద గోవింద గోవింద అని మనం వేడుకుంటే, రామానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, రామనామము చాలా గొప్పది, రామనామాన్ని మించినటువంటిది లేదు అని చెప్పగలిగినటువంటి వాడు హనుమంతుడు. శ్రీరామదాస్ చెబుతాడు రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఒక సందర్భంలో, భండన భీముడు అర్థజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమకలేడనుచున్ కడగట్టి భేరి కాడండ నదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి సాటెదను దాశరథి. ఓ కరుణాపయోనిధి అంటాడు. అంటే అలాంటి రామచంద్రుడికి ఎలాంటి భక్తులు ఉండాలంటే హనుమంతుడు లాంటి భక్తులు ఉండాలి. కాబట్టే రామనామం విని ఆనందించేవాడు ఎత్రయత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం అన్నారు. రామానుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావుడుగా హనుమంతుడు ఉన్నాడు. కాబట్టే ప్రతిరోజు వాహన సేవల్లో హనుమద్ వాహనానికి ఒక విశేషమున్నది. తదుపరి శేషవాహనం, అదివో శేషాద్రి సోపానము కలియుగ వైకుంఠ పురమార్గము అని ఆదిశేషుని పైన అధివసించినదే మోదమున మలయప్ప నీరాజనం అందుకొనుచు అని శేషవాహనం మీద స్వామిని దర్శిస్తూ, సప్తాచలాధీశ్వరుడు సప్తశీర్షములు గల ఆదిశేషునిపై అధివసించి అందుకనే నీరాజనం ఆనందదాయకం, ఆనందంగా నీరాజనాన్ని వీక్షించి ఒకవైపున గరుత్మంతుడు ఒకవైపున శేషుడు మధ్యలో హనుమంతుడు అన్నమయ్య ముగ్గురు గురించి చెప్పాడు. కంటిమి నేడిద గరుడా చలపతి అన్నాడు గరుత్మంతుడిని. గరుడా చలపతిగా మారాడు వెంకటాచలపతి గరుడ వాహనం మీద వేంచేసి. హనుమంతుడిని చూచినప్పుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అనేటటువంటి విధానాన్ని చెప్పాడు. శేషవాహనం మీద ఉన్నప్పుడు వీటటే శేషుడు వెంకటాద్రి శేషుడు అన్నాడు. ఇలా తన సంకీర్తన వైశిష్యంలో స్వామివారిని అనేక విధాలుగా స్తుతించినటువంటి విధానం. తరువాత ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు ఈ ఆర్జిత బ్రహ్మోత్సవంలో నీరాజనం అందుకుంటారు. శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో విశేషంగా అందుకునే నీరాజనాన్ని కూడా మనం వీక్షించి ఆర్జిత బ్రహ్మోత్సవం. అందులో ఈరోజు శనివారం, స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున స్వామివారి నీరాజనాన్ని దర్శించినా, స్వామివారిని దర్శించినా, స్వామివారికి ఇరువైపులా వేయించేసిన అమ్మవార్లను దర్శించినా కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటిది అనేటటువంటి భావన
మనలో కలుగుతున్నప్పుడు స్వామి ఎప్పుడు నీవు అమ్మవారితో కలిసి దర్శనమిస్తావు అని అంటే ఆ సమయం ఆసన్నం అవ్వాలి. ఆ సమయానికి మనము ఎదురు చూచేటటువంటి భాగ్యం కలగాలి. అలాంటి భాగ్యం కలిగినప్పుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి అమ్మవారు శ్రీదేవి అమ్మవారు, ఓర్పుకు ప్రత్యేక అయినటువంటి భూదేవి అమ్మవారు, ఉభయ దేవేరులతో కలిసి స్వామి నీరాజనం అందుకుంటూ ఆనందాన్ని కలిగించేటటువంటి వైభవం ఎప్పుడు కలుగుతుంది అనుకున్నప్పుడు చూడగానే అలా స్వామి దర్శనమిస్తున్నాడు. ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు అందుకునే నీరాజనం మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాదిదేవ జయమంగళమార్త జనావన హరి మంగళమూర్తి మంగళము సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అంటూ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని ఇలా వీక్షించి స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నాం. ఇది వెంకటేశ్వర అనుగ్రహంగా భావిద్దాం, స్వామివారి కటాక్షంగా భావిద్దాం. వీక్షించిన భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని విజ్ఞాపన చేస్తూ ఓం నమో వెంకటేశాయ.